కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 లక్ష రూపాయలు ఒక్కొక్క గ్రూప్ కు గ్రాంట్ అంటే బోనస్ అది ఫ్రీ, మీరు మళ్ళీ అత్యవసరం లేదు. ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయల రుణం మిత్తి లేకుండా. అదేవిధంగా 6 సిలిండర్లు, ఒక్కటి కాదు 6 సిలిండర్లు సంవత్సరానికి ఒక కుటుంబానికి, అంటే ఒక్కొక్క సిలిండరు 1000 రూపాయలు ఉంటది, మరి 6000 రూపాయలు ఫ్రీ. అదేవిధంగా ఒక్కొక్క మనిషికి 7 కిలోలు చొప్పున 1 రూపాయికి సమ్మ బియ్యం. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా దొడ్డు బియ్యం తినట్లేదు, అదంతా కూడా అటుకులకు మరి పశువు దానకు వనుకొస్తుందని చెప్పి ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా మూడు పూటలు తినాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి సమ్మ బియ్యం ఇవ్వడానికి ఏమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 లక్ష రూపాయలు ఒక్కొక్క గ్రూప్ కు గ్రాంట్, గ్రాంట్ అంటే బోనస్ అది ఫ్రీ, మీరు మళ్ళీ అత్యవసరం లేదు. ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయల రుణం మిత్తి లేకుండా. అదేవిధంగా 6 సిలిండర్లు, ఒక్కటి కాదు 6 సిలిండర్లు సంవత్సరానికి ఒక కుటుంబానికి, అంటే ఒక్కొక్క సిలిండరు 1000 రూపాయలు ఉంటది, మరి 6000 రూపాయలు ఫ్రీ. అదేవిధంగా ఒక్కొక్క మనిషికి 7 కిలోలు చొప్పున 1 రూపాయికి సమ్మ బియ్యం. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా దొడ్డు బియ్యం తినట్లేదు, అదంతా కూడా అటుకులకు మరి పశువు దానకు వనుకొస్తుందని చెప్పి ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా మూడు పూటలు తినాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇవ్వడానికి ఏమైంది. బ్యాంకులు ఉండిపోయినాయి. ఈరోజు ఇలాంటి వైఫల్యం చెందినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి మొత్తం అభివృద్ధిలో వెనుకబడినటువంటి మన అంశాంపల్లిని నన్ను ఎన్నుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మరి ఏమాత్రం గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో చేయించడంలో వైఫల్యం చెందినారు మీకు అందరు కూడా తెలుసు. బ్యాంకులు ఉండిపోయినాయి. ఈరోజు ఇలాంటి వైఫల్యం చెందినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి మొత్తం అభివృద్ధిలో వెనుకబడినటువంటి మన అంశాంపల్లిని నన్ను ఎన్నుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మరి ఏమాత్రం గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో చేయించడంలో వైఫల్యం చెందినారు మీకు అందరు కూడా తెలుసు. బ్యాంకులు ఉండిపోయినాయి. ఈరోజు ఇలాంటి వైఫల్యం చెందినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి మొత్తం అభివృద్ధిలో వెనుకబడినటువంటి మన అంశాంపల్లిని నన్ను ఎన్నుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మరి ఏమాత్రం గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో చేయించడంలో వైఫల్యం చెందినారు మీకు అందరు కూడా తెలుసు.